దేశ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ పాలకులపై పోరాటం చేసిన ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వర్ధంతి జయంతి వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పిసిసి చీఫ్ సాకే శైలజానాథ్ తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాలలో ఆయన పర్యటించారు. చీరాల పేరాల ఉద్యమంతో దేశ స్వాతంత్ర ఉద్యమంలో దేశ ప్రజలను ప్రభావితం చేశారన్నారు. బ్రిటిష్ ప్రభుత్వ పన్నులను ఎదిరిస్తూ ఆయన ఇచ్చిన పిలుపుతో అప్పట్లో చీరాల పట్టణ ప్రజలందరూ రామానగర్ ప్రాంతంలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని నిరసన తెలిపారన్నారు. అలాంటి దేశభక్తుల స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు గంటా అంజిబాబు, కాంగ్రెస్ చీరాల ఇన్ఛార్జ్ సయ్యద్ అలీంబాబు, పుష్పరాజ్ తదితరులు పాల్గొన్నారు. చీరాల పేరాలకు భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 2019లో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమంలో చాలా పెద్ద ఎత్తున పాత్ర పోషించిన ప్రాంతం ఇది. ఆంధ్రరత్న దిగ్గిరాల గోపాలకృష్ణ గారి నాయకత్వంలో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్న ప్రాంతం. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో 75 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాలను జరిపిస్తూ ఉంది, దినోత్సవాలు జరిపిస్తూ ఉంది. అందులో భాగంగా ఈ నెల 25వ తారీఖున ఏదైతే ఆ రోజున చీరాల పేరాల మున్సిపాలిటీగా జేసీకి ట్యాక్సీలు పెరిగిన తర్వాత ఆ ధిక్కారం జరిగిందో, రామాపురం దగ్గర పోయి వాళ్ళు సంవత్సర కాలం పాటు అక్కడ ఉండి పోరాటం చేశారు. దాన్ని స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ సంస్మరణ సభ సంస్మరణ కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుడతా ఉంది. ఆ ఏర్పాట్లో భాగంగా వచ్చాం. విద్యాల గోపాలకృష్ణయ్య లాంటి మహానుభావుల యొక్క త్యాగాల ఫలితమే ఈ రోజున మనం అనుభవించే స్వాతంత్రం. ఈ రోజున స్వాతంత్రానికి వ్యతిరేకులు, బ్రిటిష్ వాళ్ళ తాబేదారులు రాజ్యం పరిపాలించిన చరిత్రను అంగీకరిస్తూ ఉన్నారు. ఇటు మహానుభావుల గురించి చరిత్ర చెప్పాల్సిన అవసరం అందరికీ మన మీద ఉంది. సో ఆ కార్యక్రమాన్ని కొనసాగించబోతూ ఉన్నాం. తొందరలోనే మరి వచ్చి ఇక్కడే ఉండి ఆ బయట వివరాలు వస్తాయి. ఇక కార్యక్రమం ఉంటుంది, మీ అందరి సహకారాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే దుగ్గిరాల గోపాలకృష్ణ గారి గురించి అనేక విశేషాలు ఎవరి దగ్గర ఉంటే వాటిని మా జిల్లా అధ్యక్షునికి, లేకపోతే వారు నియమించిన వారికి అందజేస్తే వాటి ఇంటికి పెట్టుకొని కూడా ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం.